హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఫ్యామిలీ మొత్తం కలిసి ఐకియాకి బయలుదేరాం షాపింగ్ చేయడానికి, అలాగే మా చిన్నకు కూడా చూపెట్టడానికి. ఐకియా అందరం వెళ్ళిపోతున్నాం అన్నమాట. మది హాయ్ హాయ్. 9కి బయలుదేరాం అంటే 10కి బయలుదేరాం. హరి ఏమో మొత్తుకుంటున్నారు మరి. ఆటో ఆ బైక్ అయింది చూడు, ఇటు సైడ్ తప్పించుకొని వెళ్ళిపోతున్నావులేమో మనం అనుకుంటున్నాడు. ఆ పోలీస్ ఆయన ఇటు సైడ్కి పెట్టి కెమెరా షూట్ చేసుకుంటాడు. అంటే తొందరగా రెడీ అవ్వు, మళ్ళీ అక్కడ కొంతసేపు ఉండనీయకుండా మళ్ళీ ఆఫీస్ టైం కదా. తీసుకొని వచ్చేసారనుకో, మళ్ళీ కాల్ చేస్తానని రెడీ అవ్వు రెడీ అవ్వు. ఇప్పుడు రెడీ అవ్వవు కానీ అక్కడ మాత్రం లేట్ చేస్తావు బాగా అని తిడుతున్నాడు అన్నమాట. తిట్టడం కాదు, చెప్తున్నాడు మనం అందరం రెడీ అవ్వాలా, ఇంకా అన్ని పనులు చేసుకోవాలంటే ఎట్లా కుదురుతుంది తొందరగా. లేశాను, ఎడిటింగ్ చేశాను, మెయిన్ పని అదే కదా. కాదా, నో కామెంట్స్. ఫుల్ ట్రాఫిక్ ఉంది ఇక్కడ అందులో. సరే అయితే మేము మ్యూజిక్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తాం చక్కగా. ఐకే వచ్చిన తర్వాత మళ్ళీ షూట్ చేస్తాను. పార్కింగ్ చేసుకొని వెళ్ళిపోతున్నాం అన్నమాట. సో ఇక్కడికి హాయ్ చెప్తున్నాడు, మీరు కూడా హాయ్ చెప్పండి. లవ్లీ అయితే ఫుల్ ఖుషి ఉందన్నమాట. అంటే ప్లాన్ అనుకున్నామో లేదో, యాక్చువల్లీ ఐకేకి మెయిన్గా రావడానికి రీజన్ ఏంటంటే 2-seater సోఫా కొనుక్కోవాలి, అలాగే డైనింగ్ టేబుల్ చూద్దాం అని చెప్పి వచ్చామన్నమాట. ఆ విషయం మేము ఇద్దరం డిస్కస్ చేసుకుంటే అప్పుడు విన్నదండి, అప్పటి నుండి ఇంక మొదలెట్టింది, ఈరోజు వెళ్దాం ఈరోజు వెళ్దాం అని చెప్పేసి. హరి ఏమో వీకెండ్ వెళ్దామంటే కూడా ఆగలేదన్నమాట, అందుకోసమని చెప్పేసి వీక్ డేస్లో వెళ్ళాము. సో అందుకే హరి ఇంకా హడావిడి పెట్టేస్తున్నారు, అంటే చాలా జల్దీ నువ్వు ఫినిష్ చేసుకో, మెయిన్గా మనం వెళ్ళి సోఫాస్ చూసేసి డైనింగ్ టేబుల్ చూసేసి నచ్చేస్తే కనుక ఆర్డర్ పెట్టేసుకుందాం అని చెప్పి. అక్కడ మనం ఏవి నచ్చినా సరే మనం అక్కడ ఉంటారు కదండి వాళ్ళు, వాళ్ళకి చెప్పేస్తే ఆ నంబర్ నోట్ చేసుకొని మనకు హోమ్ డెలివరీ ఇస్తారన్నమాట. సో ఆ డెలివరీ ఛార్జెస్ అవంతా కూడా మనం పెట్టుకోవాలి. సో ఫస్ట్ అయితే ఇక్కడ చూస్తున్నాము, ఈ డైనింగ్ టేబుల్ నాకు నచ్చలేదు. అందులోనూ మాకేంటంటే హాల్ చిన్నది కాబట్టి ఇప్పుడున్న డైనింగ్ టేబుల్ తీసేసి కొత్త డైనింగ్ టేబుల్, అలాగే 2-seater సోఫా కోసం అన్నమాట. ఇవి కూడా ఏంటంటే బెడ్రూమ్లో 2 chairs ఉన్నాయి, అవి తీసేసి అక్కడ వేసేయాలి. సో ఇది ప్లాను. హరి అయితే జల్దీ ఫినిష్ అయ్యి షాపింగ్ అంతా కూడా అంటున్నారు. ఎక్కడ ఫ్లవర్స్ ఉన్నా అక్కడ ఆగిపోతున్నాం నేను లవ్లీ. అండ్ లవ్లీ ఆనందం చూడండి, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది అంటే షాపింగ్ అంటే. అందులోనూ ఐకియా కానీ ఫారం మాల్ కానీ కొన్ని షాపింగ్ మాల్స్ అంటే చాలా ఎంజాయ్ చేస్తుంది అన్నమాట. చెప్పాను కదా ఎక్కడ పింక్ ఫ్లవర్స్ ఉంటే అక్కడ ఆగిపోతున్నాం మేము. అలాగే సోఫాస్ కూడా జల్దీ చూసేసి ఒకటి ఫిక్స్ చేసుకుందాం అని చెప్పి వచ్చేసాం. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే మెజర్మెంట్ చూసుకోలేదు, బట్ నాకు ఇప్పుడు నేను కూర్చున్న సోఫా అయితే నాకు చాలా బాగా నచ్చిందన్నమాట. కంఫర్ట్ కానీ అలాగే మా రూమ్కి సరిపోతుంది కరెక్ట్గా, అంటే స్పేస్ అంతా ఆక్యుపై అవ్వకుండా. మళ్ళీ ఏంటంటే డౌటు, సోఫా కమ్ బెడ్ తీసుకుందాం అనుకుంటున్నాం, అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు కింద పడుకోవాల్సి వస్తుందన్నమాట, ఎక్స్ట్రా ఎవరైనా ఇద్దరు వస్తే. అందుకోసం అని చెప్పి సోఫా కమ్ బెడ్ అయితే కనుక యూస్ చేసుకోవచ్చు, ఎవరైనా వచ్చినప్పుడు బెడ్ లాగా యూస్ చేసుకోవచ్చు అని చెప్పి మళ్ళీ ఆలోచిస్తున్నాం. బట్ ఏంటంటే సింపుల్గా ఉండాలి సోఫా, బట్ బెడ్రూమ్లో సోఫా కావాలని చెప్పి హరి ప్లాన్ చేస్తున్నారు అవి 2 chairs తీసేయాలని. సో మీరైతే కామెంట్ పెట్టకండి, ఇల్లు మెస్సీ మెస్సీ చేసేయకండి, ఇప్పటికే ఇరికిరిగ్గా ఉందని చెప్పి. ఇక్కడ ఉన్నవన్నీ రిమూవ్ చేసి అప్పుడు అరేంజ్ చేస్తాను నేను మీకు ఖచ్చితంగా, హోమ్ టూర్ షేర్ చేస్తాను కదా అప్పుడు చూద్దురులే, కానీ మొత్తం మార్చేశాక చూపిస్తానన్నమాట. ఇటు సైడ్కి వచ్చి మళ్ళీ ఇప్పుడు నేను లక్కీ కూర్చున్నాం కదా, ఈ సోఫా దగ్గర వచ్చి డిస్కస్ చేసుకుంటున్నాం ఇది బాగుందా అని. బట్ నాకు ఈ కలర్ ఇష్టం ఉండదు, అంటే తొందరగా జల్దీ మాసిపోతుంది.
అందుకోసం అని చెప్పి ఆలోచిస్తున్నాను అన్నమాట. అంటే స్టైల్తో పాటు కంఫర్టబుల్లో ఉందా లేదని చూసుకోవాలి, అలాగే మనం మెయింటైన్ చేసేది కూడా చూసుకోవాలి కదా. సో అన్నీ డిస్కస్ చేసుకొని అన్నీ ఆలోచించి, అరే అంటున్నారు నీ ఇష్టం, నీకు ఏది ఇష్టం అది కొనుక్కో బట్ తీసుకో, మనకు కావాలి అంటున్నారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇక్కడ పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఉన్నాయి బట్ టూ మచ్ కాస్ట్ ఉంది. అండ్ లక్కీ ఏమో ఇవి బాగుంది మమ్మీ అంటున్నారు, ఇవి అయితే హాల్లోకి సెట్ అవ్వు, ఆల్రెడీ మనకు సోఫా ఉంది కదా ఎందుకులే అంటే సరే అంటున్నారన్నమాట. సో అంటే చిన్నగా ఉండాలి, కంఫర్టబుల్గా ఉండాలి, బెడ్ లాగా రావాలి, అది మా ప్లాను. అండ్ లవ్లీ చూసారా, బెడ్స్ అన్నిటి మీద దొర్లుతుంది, నాకు ఇలాంటి బెడ్స్ కావాలి, సింగిల్ బెడ్ కావాలి, నాకు సింగిల్గా పడుకుంటానని చెప్తుంది. కొంచెం ఎదిగాక పడుకుందులే అని చెప్తున్నాం. వీళ్ళు ముగ్గురే మలిసిపోయి అక్కడ పడుకున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇట్ సైడ్కి వచ్చేసామన్నమాట. మొత్తం అంతా కూడా చూడటానికి చాలా రోజులు పడుతుంది మనకు, అంటే ఒక్కొక్కటి పర్టికులర్గా చూసుకోవాలంటే అంటే చాలా టైం పడుతుంది. అందుకోసం అని చెప్పేసి మాకు ఏ అవసరం అంటే ఏం తీసుకోవాలని అనుకుంటున్నామో ముందే డిసైడ్ అయ్యి వెళ్ళిపోయాం కాబట్టి టక్టక్గా తిరిగేసామన్నమాట. అండ్ మా చిన్నకు కూడా చూపించాలి కాబట్టి ఐకియా, ఆల్రెడీ మా బద్రి వచ్చాడు మాతో పాటు, మా బద్రి. సో అందుకోసం అని చెప్పి చిన్నని తీసుకొని ఒక రౌండ్ మొత్తం అంతా అట్లా కొడుతూ షాపింగ్ చేసుకుంటూ వచ్చేసామన్నమాట. ఫినిష్ చేస్తాం జల్దీ. సో 3:00 అంతా షాపింగ్ ఫినిష్ చేసుకోవాలని చెప్పారు హరి, అంటే 4:30 లాగిన్ అవ్వాలి కాబట్టి. సో అది అక్కడైతే డిస్కస్ చేసుకొని అక్కడ అది బుక్ చేసామన్నమాట సోఫాది. మేము కావాలంటే దీన్ని ఆర్డర్ పెడతాం, వద్దనుకుంటే లేదు, ఇంటికి వెళ్ళి మెజర్మెంట్స్ చూసి కాల్ బ్యాక్ చేస్తామని చెప్పాం, సరే అన్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇక్కడ లవ్లీ ఈ బెడ్ మీద పడుకో, నాకు ఈ బెడ్ కావాలని చెప్తుంది. అండ్ ఈ లైట్స్ కూడా కావాలి, నా బెడ్ పక్కనే అరేంజ్ చేయండి అని చెప్తుంది. అలాగే పైన వేసుకున్నప్పుడు ఇస్తాలే నీకో బెడ్రూమ్ అని చెప్పి చెప్తున్నాను అన్నమాట. అంటే ఒక్కొక్కరు పిల్లలకు ఒక్కొక్క ఇష్టాలు ఉంటాయి కదా, లవ్లీకి ఏమో ఇలాగ సింగిల్ బెడ్ సపరేట్గా ఇష్టం అన్నమాట. బట్ పడుకోలేదండి, నేను లేకుండా అసలు నిద్రపోదన్నమాట. అట్లా ఇవేమో రియల్ ఫ్లవర్స్ ఉన్నాయి, మంచి మంచి కలర్స్ ఉన్నాయన్నమాట చామంతిలో, బట్ నేను తీసుకోలేదు ఇవి మాత్రం. ఏం షాపింగ్ చేశానని చెప్పేసి నేను ఈ వ్లాగ్లో అయినా లేకపోతే నెక్స్ట్ వ్లాగ్లో అయినా షేర్ చేస్తాను మీకు ఖచ్చితంగా. చాలానే షాపింగ్ చేశాను కానీ చూసేదానికి కొన్ని అనిపిస్తాయి బట్ బిల్ మాత్రం వాసిపోతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కర్టన్ సెక్షన్స్కి వచ్చేసాము. ఈ కర్టన్స్ నాకు తీసుకోవాలనిపిస్తుంది కానీ ఎవ్రీ టైం, బట్ ఇంత కాస్ట్ పెట్టి అవసరమా అనిపిస్తుంది అన్నమాట, టూ మచ్ కాస్ట్ ఉంటుంది అందుకని. అండ్ కుషన్స్ ఇవన్నీ కూడా చూస్తున్నాం అన్నమాట కార్లో పెట్టుకోవడానికి. బట్ మేమేంటంటే కియాలోనే మేము ముందే చేయించాం కుషన్స్, అవన్నీ పెట్టించేసాం చిన్న చిన్నవి నెక్కి. బట్ ఇప్పుడు పెద్ద కుషన్స్ ఎందుకు లేని ఆలోచిస్తున్నాం. బట్ లవ్లీ ఏమో 2 కుషన్స్ కావాలని చెప్తుంది పడుకోవడానికి, సో వాటి కోసం చూస్తున్నామన్నమాట. అంటే సింపుల్గా ఉండాలి, బుజ్జిగా ఉండాలి, స్టైలిష్గా ఉండాలి కార్లోకి. అవి చూడటానికి ఇట్ సైడ్కి వచ్చాను. అండ్ కర్టన్స్ అయితే తీసుకోలేదు వద్దని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇక్కడగా డోర్ మ్యాట్స్ దగ్గరికి అండ్ కార్పెట్స్ దగ్గరికి వచ్చేసాం. కార్పెట్స్ అయితే ఆల్రెడీ ఇప్పటికే 3 ఉన్నాయి బట్ నేను వెయ్యను సోఫా దగ్గర, అంటే గ్రౌండ్ ఫ్లోరే కదండి, తొక్కేస్తూ ఉంటామని చెప్పి. నెక్స్ట్ అయితే ఇంకా ఒకటి డోర్ మ్యాట్ తీసుకుందామని చెప్పి ఈ సైడ్కి వచ్చాం. 1 రూపీ తక్కువ, 1000 రూపీస్ ఉన్నాయన్నమాట. బట్ హరి ఏమో తీసుకో పర్లేదు, ఒకటైతే తీసుకో అని చెప్పారు ఇంకా. అందుకోసం అని చెప్పి అంటే రీసెంట్ టైమ్స్లోనే డీమార్ట్లో షాపింగ్ చేసినప్పుడు లాస్ట్ టైం చాలా తీసుకొని వచ్చేసాను అక్కడ, అందుకని మళ్ళీ ఇక్కడ ఒకటి మాత్రమే తీసుకో అంటే ఇంకా ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నాను అన్నమాట. ఏది సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాలేదు, అంటే సోఫాకి ఎగ్జాక్ట్ మ్యాచ్ ఉండాలి అందుకని ఇంకా ఇది ఫైనల్ చేసుకున్నాను మొత్తానికి. ఇదేమో మనకు 1000 రూపీస్. మీకు అందరికి కూడా చూపెడుతున్నానండి, మీకు ఏం కావాలన్నా మీరు హ్యాపీగా ఐకియాలో షాపింగ్ చేసుకోవచ్చు చక్కగా, మనకు అన్నీ దొరుకుతాయి బట్ కాస్ట్ ఎక్కువ ఉంటాయి. అఫోర్డ్ చేయగలం అనుకున్న వాళ్ళు షాపింగ్ చేయొచ్చు, కానీ ఏంటంటే మనం వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లాగా పెట్టేసుకుంటే మనకు చాలా రోజులు వస్తాయి నిజంగా నా ప్రోడక్ట్స్ కానీ కర్టన్స్ కానీ ఫ్లవర్స్ కానీ ఇవన్నీ కూడా. సో చాలా బాగుంటాయి అన్నమాట క్వాలిటీ మాత్రం. నెక్స్ట్ ఇంకా కార్పెట్స్ దగ్గరకు వచ్చేసాక లవ్లీ ఇది కొని కొని అని చెప్తుంది, లేదు అని చెప్పేసి. నేను ఆల్రెడీ సేమ్ ఇంకొకటి అమెజాన్లో ఆర్డర్ చేసున్నాను, సో చాలా అఫోర్డబుల్ రేంజ్కి వచ్చింది నాకు అది. నేను వచ్చాక మీకు ఖచ్చితంగా అంటే నేను అరేంజ్ చేశాక నేను అప్పుడు చూపిస్తాను హోమ్ టూర్ అప్పుడు. బట్ ఇప్పుడైతే ఇవేం చూడట్లేదు, కొనుక్కోవట్లేదు అన్నమాట, జస్ట్ చూస్తున్నాను. ఈ లవ్లీ ఒప్పుకోవట్లేదు కాబట్టి ఇంకా మీకు కూడా చూపెడుతున్నాను. అండ్ ఇవన్నీ కూడా ఇంకా కార్పెట్సేనండి మొత్తం అంతా కూడా. సో ఇదైతే చూసారా 5000 రూపీస్ ఉంది. యాక్చువల్లీ ఇది అమెజాన్లో నాకు 2000 సంథింగ్ వచ్చింది, 2800 అట్లా వచ్చిందన్నమాట. అది తీసుకొని చెక్ చేసి మళ్ళీ ఇచ్చేసాను కూడా వద్దని.
నెక్స్ట్ ఇంక ఇక్కడ మిర్రర్స్ దగ్గరకు వచ్చేసి ఇంకా డ్యాన్స్ వేస్తుంది, ఇలాంటి మిర్రర్ తీసుకుందాం మమ్మీ అని. మనం ఏం షాపింగ్ ఏమన్నా పెట్టామా ఇన్స్టాగ్రామ్లో కానీ లేకపోతే యూట్యూబ్లో కానీ, చక్కగా డ్రెస్సులు వేసుకొని ఎక్స్పో ఊరికే అక్కడ నిల్చొని ఎక్స్పోజ్ చేస్తూ టిక్కిటికి కానీ చూపెట్టడానికి అని చెప్తున్నాను అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంక కిందకు వచ్చేసి హరి అంటున్నారు, ఇవి తప్ప ఇంకేం కొనవా అని. అంటే నాకెందుకో మొక్కలను చూసినా అవి ప్లాస్టిక్ అయినప్పటికి కూడా, మొక్కలు పువ్వులు అందులోనూ పింక్ ఇవి చూస్తే మనసంతా ఏదో తెలియని హ్యాపీనెస్ అనిపిస్తూ ఉంటుంది. అక్కడ నేను ఆగిపోతాను అన్నమాట. సో అలా ఇలా ఎక్కడ పింక్ కనపడితే అక్కడ ఆగిపోతున్నాను, కొనేసుకుంటున్నాను కూడా. అరే అంటున్నారు, అన్నీ ఇన్ని కొని ఏం చేస్తావరా అని. ఎక్కడో దగ్గర పెడతాలేండి అని నేను. సారీ, చూడండి ఎంత అందంగా అనిపిస్తుందో, మంచిగా అనిపిస్తుంది కదా. నెక్స్ట్ మా ఇక్కడ మా చిన్న బద్ది ఏమో పిక్స్ దిగుతున్నారన్నమాట. మా ఆయన ఏమో ఏమన్నా తీసుకోండి అయ్యా గుర్తుకంటే ఏం వద్దు బావా అని చెప్తున్నారు. అయిపోయింది మా షాపింగ్, అలాగే మేమే బిల్ చేసేసుకుంటున్నాం అన్నమాట. ఇక్కడ హరి బిల్లింగ్ చేసుకుంటున్నారు, నేనేమో షూట్ చేసుకుంటున్నాను. సో సెల్ఫ్ కూడా చేసుకోవచ్చు కదా అలా. అండ్ ఆకలి స్టార్ట్ అయింది, 3 అయింది కాబట్టి ఇంకా వాళ్ళని సమోసాలు తీసుకోమని చెప్పి సమోసాలు తీసుకొని ఇక్కడ జ్యూస్ తాగితే నోరంతా ఖరాబ్ అయిపోయింది. అసలు చాలా టేస్ట్ లేదు అసలు నిజంగానే. నెక్స్ట్ ఇంకా కార్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము, ఇంకా రిటర్న్ అయిపోతున్నాం అన్నమాట. ఇవన్నీ కూడా కారులో పెట్టేసుకొని ఇంకా బయలుదేరేసేయాలి. ఆల్రెడీ మీరు చూసేసి ఉంటారు ట్రాలీలో ఏమేమి పెట్టుకున్నాం అని చెప్పి షాపింగ్, కానీ నేను మళ్ళీ మీకు చూపిస్తాను. కానీ చూసేదానికి కొన్ని ఉన్నాయి, బట్ బిల్ మాత్రం 4000 సంథింగ్ ఎంతో అయింది. ఇంక నేను ఇవన్నీ కూడా సర్దేస్తున్నాను అన్నమాట వెనకాల. షాపింగ్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతున్నాం. షాపింగ్ వస్తువులు ఏమో చాలా కొన్ని ఉన్నాయి, బిల్ మాత్రం 4692 రూపీస్ ఎంతో అయింది. అంటే 4700 రూపీస్ అయింది అన్నమాట. ఏమేమి తీసుకున్నామని చెప్పి నేను మీకు షేర్ చేస్తాను ఇంటికి వెళ్ళాక.
యాక్చువల్లీ ఇక్కడ 2 సీటర్ సోఫా తీసుకుంటున్నాం, అది కిడ్స్ బెడ్రూమ్లోకి కావాలని. అది తీసుకుందామా వద్దా తీసుకుందామా వద్దా అని చాలాసేపు ఆలోచించి మెజర్మెంట్స్ తీసుకోకుండా వచ్చేసాము. సో అందుకని ఇంకా ఇంటికి వెళ్ళి చూసుకొని, అంటే అక్కడ 2 చైర్స్ ఉన్నాయి, అవి రిమూవ్ చేసి సోఫా వేసుకోవడానికి అన్నమాట. ఇది తీసుకుంటే బెటరా లేకపోతే? సోఫా కమ్ బెడ్ ఉంటాయి కదా చిన్నవి, అవి తీసుకుంటే బెటరా ఏంటి అర్థం కాలా. సో దాన్ని బట్టి ఇంకా డిసైడ్ చేసుకుందాం. మళ్ళీ హరికి ఆఫీస్ టైం అయిపోతుందని చెప్పి బయలుదేరేమన్నారు. కరెక్ట్గా Now turn left and then keep left. Starting route guidance. Now turn left and then keep left. Okay. వెళ్ళిపోతున్నాం ఇంటికి. సమోసాలు తింటారండి? తినండి.